Now we want to discuss about Bohr's postulates for atomic structure. And paramanu nirmanam sambandhinchina Bohr cheppina siddhantamloni konni vishayalu manam ikkada nechukovadam jarugutadi. Idi manaki 13th lesson ante atoms ane lesson lo paramanu lesson lo one of the 4 marks important. Bohr ane scientist general ga manaki ee atomic structure gunchi explain chesarapudu konni assumptions icharu. అంటే పరమాణు నిర్మాణం గురించి వివరించేటప్పుడు కొన్ని విషయాలు ఆయన తెలపడమనే జరిగింది. సో దాంట్లో మనం నేర్చుకునే ఫస్ట్ వన్ ఏంటి అని చేశానంటే బోస్ పాస్చులేట్స్, ఓకేనా, బోర్ ప్రతిపాదనలు. బోర్ ప్రతిపాదనలు దేనికి? అటామిక్ స్ట్రక్చర్కి. దేనికి? అటామిక్ స్ట్రక్చర్ అంటే పరమాణు నిర్మాణానికి సంబంధించి ఆయన చెప్పిన కొన్ని ప్రతిపాదనలు, ఓకేనా. అందులో ఫస్ట్ వన్ ఏంటని చేశానంటే ఎవ్రీ ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ అండ్ ద సర్క్యులర్ పాత్, దట్ మీన్స్ సర్క్యులర్ ఆర్బిట్స్. అంటే మనం తీసుకున్న కేంద్రకం చుట్టూ ప్రతి ఎలక్ట్రాన్ కూడా ఏ విధంగా తిరుగుతుందని చేశానంటే వృత్తాకార మార్గంలో చలిస్తుంది అని చేశాను ఆయన చెప్పడం అనేది జరిగింది. Okay, when the electron revolves in a particular orbit, it does not gain or lose any amount of energy. That's why the orbits are called as stationary orbits. Ante electron eppudaithe ee nirdishta kakshalo manaki paribhramistundo, electron anedi nirdishta kakshalo paribhramistundo, adi etuvanti shaktini soshinchukodam gaani ledhu bayataki udgaram cheyadam gaani chendadu. Okay, bayataki udgaram cheyadam gaani ledhu soshinchukodam gaani chendadu. Kabatti adi రివాల్వ్ విత్ ఏ కాన్స్టెంట్ ఎనర్జీ, అంటే ఒక స్థిరమైన శక్తితో అది తిరగడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆర్బిట్స్ ఏమని పేరు పెట్టారు అని చెప్పారంటే స్టేషనరీ ఆర్బిట్స్ అన్నారు. స్టేషనరీ ఆర్బిట్స్ అని చెప్పారు అంటే స్థావర కక్షలు లేదా స్థిర కక్షలు అని చెప్పి చెప్తారు. కానీ ఎందుకంటే ఎనర్జీ కాన్స్టెంట్ కదా, కాబట్టి ఈ విధంగా అంటారని చెప్పని ఫస్ట్ వన్ చెప్పడం అనేది జరిగింది. ఇంకా రెండోది ఏంటి అని చెప్పారంటే ద యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ రివాల్వింగ్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్బిట్, అంటే ఏదైనా ఒక నిర్దిష్ట కక్షలో పరిభ్రమిస్తున్న ఎలక్ట్రాన్ యొక్క మనకి కోణీయ ద్రవ్యవేగం ఎల్ అనేది ఏ విధంగా ఉంటుందని చేస్తారంటే హెచ్ బై 2π యొక్క ఇంటిజర్ కింద ఉంటుంది, అంటే పాజిటివ్ ఇంటిజర్ కింద ఉంటుంది. అంటే ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ రివాల్వింగ్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు ద ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ హెచ్ బై 2π. అంటే హెచ్ బై 2π విలువ యొక్క ఒక పూర్ణాంక గుణిజంగా ఉండడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో హియర్ అన్ ఇస్ ఈక్వల్ టు 1, 2, 3 సో ఆన్. అంటే మనం తీసుకున్న ఆర్బిట్ యొక్క నెంబర్ను బేస్ చేసుకొని ఎన్ వాల్యూ అనేది 1, 2, 3 అనేది మనకి వేరువేరుగా ఉండడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద సెకండ్ అసంప్షన్ ఆఫ్ బోర్ ఫర్ హైడ్రోజన్ అటామిక్ స్ట్రక్చర్. అంటే మనం తీసుకున్న పరమాణు నిర్మాణం సంబంధించిన ఆయన రెండవ ప్రతిపాదన అని చేస్తాం. ఇక మూడోది ఇంపార్టెంట్ది ఏంటది అని చేస్తానంటే ద ఎనర్జీ అబ్జార్బ్డ్ ఆర్ ఎమిటెడ్ బై అన్ ఎలక్ట్రాన్ వెన్ ఇట్ క్యాన్ జంప్స్ ఫ్రమ్ వన్ ఆర్బిట్ టు అనదర్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎనర్జీస్ ఆఫ్ ది 2 ఆర్బిట్స్. అంటే ఏదైనా ఒక ఎలక్ట్రాన్ అలా పరిభ్రమిస్తున్నప్పుడు కొంత శక్తిని శోషించుకున్న లేదు కొంత సెక్షన్ బయటికి శక్తిని బయటకు ఉద్గారం చేసిన, సో ఆ చేసే శక్తి యొక్క పరిమాణం ఏ విధంగా ఉంటుంది అని చేస్తానంటే దాన్ని డెల్టా ఈ అని చేసి అనుకున్నాం, లేదా ఈ అని చేసిన కూడా అనుకోవచ్చు. ఇజ్ ఈక్వల్ టు మనకి ఎలా ఉంటుంది అని చేస్తానంటే ఈ 1 నెగేషన్ ఈ 2 అని ఉంటుంది. అంటే ఈ రెండు కక్షల మధ్య ఉండే ఆ శక్తి అంతరం ఎంత ఉందో ఆ అంతరానికి సమానంగా ఉంటుంది అని చేసి అని ప్రపోజ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న మొదటి కక్ష యొక్క శక్తి E1 అని, దీంట్లో పరిభ్రమిస్తే ఎలక్ట్రాన్ శక్తి E2 అని అన్నాం అనుకోండి. ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి ఇక్కడ జంప్ చేస్తే మనకి ఇంద్రం తీసుకున్న ఎనర్జీ కంటే ఇంద్ర ఎనర్జీ ఎంత ఉందో ఆ మధ్య భేదం మనకి అది శోషించుకున్న లేదా బయటకు ఉద్గారం చేసిన, అంటే అది అబ్జర్వ్ చేసుకున్న లేదా బయటకు ఎమిట్ చేసిన ఎనర్జీకి ఈ విధంగా ఈక్వల్గా ఉంటుందని చేస్తే ఆయన ప్రపోజ్ చేయడం అనేది జరిగింది, ఓకేనా. సో సాధారణంగా ఇక్కడ మనం తీసుకునే ఈ ఎనర్జీ అనేది ఎలా ఉంటుందని చేస్తారంటే ఈ తీసుకున్న రెండు కక్షల యొక్క శక్తి దాన్ని బట్టి ఆ అంతరానికి సమానం ఉండడం జరుగుతుందని ఈయన చెప్పడం అనేది జరిగింది, ఓకేనా. సో ఫస్ట్ వన్ ఏంటి మనకి ద ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ అండ్ ద ఆర్బిట్ సర్క్యులర్ పాత్. అంటే ఎలక్ట్రాన్ అనేది మనం తీసుకునే కేంద్రకం చుట్టూ వృత్తాకార మార్గంలో పరిభ్రమణం చెందుతుంది. ద ఎలక్ట్రాన్ హ్యాస్ ద కాన్స్టెంట్ ఎనర్జీ వన్ ఇట్ రివాల్వింగ్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్బిట్, దట్స్ వై ద ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్టేషనరీ ఆర్బిట్స్. అంటే ఆ కక్షలో పరిభ్రమిస్తున్న సేపు కూడా ఎలక్ట్రాన్ అనేది ఒక నిర్దిష్టమైన శక్తిని మాత్రమే కలిగి ఉంటుంది, కాబట్టి వాటిని ఏంటంటారు స్థావర కక్షలు అంటారు.
ద సెకండ్ వన్ ఏంటి అని చేస్తానంటే ద యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ రివాల్వింగ్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు ద ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ హెచ్ బై టూ పై. హియర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 1, 2, 3 ఎట్సెట్రా. అంటే ఆ కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగం అనేది మనకు ఎలా ఉంటుందంటే హెచ్ బై టూ పై విలువ యొక్క పూర్ణాంక గుణిజంగా ఉంటుంది. సో దాన్ని ఏమన్నాం 1, 2, 3 ఎట్సెట్రా అని చెప్పి తీసుకున్నాం ఎన్ వాల్యూ. సో ఎన్ ఇస్ కూడా ఎన్ హెచ్ బై టూ పై అని. ఇక మూడోది ఏంటని చేస్తానంటే ద ఎనర్జీ అబ్జార్బ్డ్ ఆర్ ఎమిటెడ్ బై అన్ ఎలక్ట్రాన్ వెన్ జంప్స్ ఫ్రమ్ వన్ ఆర్బిట్ టు అనదర్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎనర్జీస్ ఆఫ్ టూ ఆర్బిట్స్. అంటే ఎలక్ట్రాన్ అనేది ఏదైనా ఒక కక్ష నుంచి వేరే కక్షకి అది దూకినప్పుడు దాన్ని గ్రహించుకునే లేదా బయటకు ఉద్గారం చేసే ఆ శక్తి విలువ ఎలా ఉంటుందంటే ఆ కక్షల మధ్య శక్తి అంతరం ఎంత ఉంటుందో ఆ అంతరానికి సమానంగా ఉంటుందని చెప్పి అని ఈ ఎజంప్షన్ని ఆయన ఇవ్వడమనే జరిగింది. తర్వాత వచ్చిన బోర్ అనే సైంటిస్టు వీటిని మనకి ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయడం అనేది కూడా జరిగింది. అంటే దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో దాన్ని ఆయన ప్రూవ్ చేయడం అనేది కూడా జరిగింది. సో దీస్ ఆర్ ద ఎజంప్షన్స్ ఆఫ్ బోర్ ఫర్ అటామిక్ స్ట్రక్చర్. అంటే పరమాణు నిర్మాణం సంబంధించిన ఆయన చేసిన ప్రతిపాదనలు అన్నమాట. ఓకేనా? సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.